గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని స్వయంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ అభివృద్ధి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో సమాన వృద్ధి సాధిస్తూ 10 ఏళ్లలో తెలంగాణ సమతుల వృద్ధిని సాధించిందని అంతర్జాతీయ వేదికలపై వెల్లడించింది. ఈ నెల 5న హైదరాబాద్ లోని GHMCలో జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రోత్ స్టోరీ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సాధించిన ప్రగతిని ఆ నివేదికలో వివరించింది. 2014 నుంచి తెలంగాణలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు గణనీయ వృద్ధి సాధించాయని పేర్కొన్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగం గణనీయ వృద్ధిని సాధించిందని, పారిశ్రామిక రంగం పరుగులు పెట్టిందని, సేవల రంగంలో తెలంగాణ దేశానికే రాజధానిగా మారిందని స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని సాధించినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. 2015లో $50 బిలియన్ దిగువన ఉన్న రాష్ట్ర సంపద GSDP 2024 నాటికి $194 బిలియన్ చేరుకున్నదని, ఈ 10 ఏళ్లలో సగటున 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని వెల్లడించింది. కోవిడ్ వల్ల ప్రభావిత సంవత్సరాలను పక్కన పెడితే తెలంగాణ ఆర్థిక వృద్ధి 14% మేరకు ఉంటుందని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయని గ్రోత్ స్టోరీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. 2014 నాటికి తెలంగాణలో 1.3 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2021-23 నాటికి 2.3 కోట్ల ఎకరాలకు పెరిగినట్లు ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 8 ఏళ్లలోనే 1 కోటి ఎకరాలు పెరిగినట్లు అంగీకరించింది. ఇదే సమయంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్ల నుంచి 2.5 కోట్ల టన్లకు, మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 3.5 కోట్ల టన్లకు పెరిగినట్లు స్పష్టం చేసింది. 11వ అగ్రికల్చర్ సెషన్ ప్రకారం 2021-22 నాటికే తెలంగాణ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ $808 మిలియన్ ఉన్నట్లు వెల్లడించింది. ప్రాథమిక రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించిందని, 2023 ఏప్రిల్లో హైదరాబాద్లో నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్లో $886 మిలియన్ పెట్టుబడులు రావటంతో పాటు దాదాపు 58,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నది. ఇక మసాలా దినుసులు, గుడ్లు ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సేవల రంగం మూల స్తంభంగా నిలిచిందని, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో ఈ రంగం వాటా 60%కి పైగా ఉన్నదని రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. ఇందులో ఐటీ, ఇతర ప్రొఫెషనల్ సేవలు, వాణిజ్యం, హాస్పిటాలిటీ తదితర రంగాలు ప్రముఖ పాత్ర పోషించాయని తెలిపింది. ముఖ్యంగా ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో $13 బిలియన్ ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు 2022-23 నాటికి $29 బిలియన్ పెరిగాయని స్పష్టం చేసింది. దేశ ఐటీ ఎగుమతుల్లో 2018 నాటికి 10% ఉన్న తెలంగాణ వాటా నిరుడు 15% చేరినట్లు ప్రకటించింది. దేశంలో స్టార్టప్లకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతున్నదని, 2014-2023 మధ్య కాలంలో రాష్ట్రంలోని స్టార్టప్లు $260 కోట్ల పెట్టుబడులను సాధించాయని కొనియాడింది. రాష్ట్రంలో ప్రారంభమైన స్టార్టప్లలో 2 యూనికార్న్ స్టార్టప్లు ఉన్నట్లు పేర్కొన్నది. ఇక ఉత్పత్తి రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలిచినట్లు గ్రోత్ స్టోరీ నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా ఫార్మా రంగం గణనీయ ప్రగతిని నమోదు చేసినట్లు వెల్లడించింది. కొత్త ఉద్యోగాల కల్పనలో ఈ రంగానిదే అగ్రస్థానమని పేర్కొన్నది. 2021-22 రాష్ట్రంలో మొత్తంగా కల్పించిన కొత్త ఉద్యోగాల్లో 37% వాటా ఫార్మా రంగానిదేనని తెలిపింది. దేశ ఔషధ ఎగుమతుల్లో
రంగంలో తెలంగాణ వాటా 16% ఉన్నదని ప్రకటించింది. సెమీ కండక్టర్ల ఉత్పత్తుల్లో కర్ణాటక తరువాత తెలంగాణ 2వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ పరుగులు తీస్తున్నదని 2020-21లో FDI ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్లో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నది. టాటా, కళ్యాణి గ్రూప్స్ లాంటి దేశీయ దిగ్గజాలతో పాటు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఇక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా జోరుగా ముందుకు సాగుతున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. ఇక సిబిఐఆర్ నివేదిక ప్రకారం ఆఫీస్ స్పేస్ లీజ్లో కర్ణాటక తర్వాత తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నది.